ఈరోజు ప్రజలకి ఒక పవిత్రమైనటువంటి దినం ముక్కోటి ఏకాదశి స్వామివారిని ముక్కోటి దేవతలు దర్శించుకునేటువంటి గొప్ప సన్నివేశం భక్తులు కూడా ప్రతి గుళ్ళో ఉత్తరాయణం ద్వారా ఉత్తర దర్వాజ ద్వారా దర్శించుకునేటువంటి భాగ్యం ఈరోజు కలుగుతుంది ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని అసహజమైనటువంటి కాలం కాకుండా సాహసిద్ధమైన పద్ధతిలో కాలం పెరిగి మంచి పంటలు ప్రజల ఆరోగ్యం చల్లగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో అకాల వర్షాలతో అనేక రకాల బాధలు పడుతూ ఉన్నారు ఈ అకాల వర్షాలు అకాల రోగాలు ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని చల్లగా చూసి ఇట్లాంటి బారిన పడకుండా కాపాడాలని చెప్పి కోరుతాం.